Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus Peddireddy, Kuppam Kendranga War. వచ్చే ఎన్నికలపైన సవాళ్లు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాలలో గెలుపు టీడీపీ వైసీపీ ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. కుప్పంపైన తాజాగా సీఎం జగన్ అక్కడ గెలవబోతున్నామంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో 175 నియోజకవర్గాలలో ఎందుకు గెలవలేమని వ్యాఖ్యానించడంపైన టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్ దాటదని జోస్యం చెప్పారు. ఇక తంబళ్లపల్లెకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరిన సమయంలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్ రాకుండా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కబడిదారి చంద్రబాబు, నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ ఎవరైనా తంబళ్లపల్లిలో తనపై పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ చేశారు. ఆ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతు చేస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. తంబళ్లపల్లిలో దొంగలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆయన స్థాయి ఏంటో ప్రజలకు అర్థమవుతుందని ద్వారకానాథరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. కాగా దీనికి ప్రతిగా పొంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికలలో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. ఈసారి ఎన్నికలలో చిత్తూరులో అన్ని సీట్లు గెలవాలంటూ పార్టీ నేతలకు చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారు. కానీ వైసీపీ మాత్రం కుప్పంపైనే ప్రధానంగా జిల్లాలో ఫోకస్ చేస్తోంది. అక్కడ గత ఎన్నికలలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మరణంతో ఆయన కుమారుడు భరత్కు ఎమ్మెల్సీ పదవితో పాటుగా తాజాగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారనుంది. సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికే అక్కడి బాధ్యతలు కేటాయించారు. కుప్పంలో స్థానిక మున్సిపల్ ఎన్నికలలో గెలుపు తరువాత వైసీపీ మరింత జోష్తో కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ప్రధానంగా చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి సోదరుల సవాళ్లతో జిల్లాలోని కుప్పం, పొంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో రెండు పార్టీల వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.